ज्योति బైటంత హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదానివే లోపల ఉండిపోయామే లేదు బామ్మ అరటిగల తీసుకెళ్దామని నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకుంటావు కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకి తోముడి పెట్టాడు అదంతే బామ్మ బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు వరం ఇవ్వడు ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు అలాగే బావను పొందే భాగ్యం నాకు లేదు బామ్మ అన్ని పెళ్ళిళ్ళలో పెళ్లికొడుకు ఎదురు చూస్తాడు ఇక్కడేంటమ్మా పెళ్లికొడుకు కోసం పెళ్లికూతురు ఎదురు చూస్తుంది అవునే చోద్యం ఇంతకీ పెళ్లికొడుకు ఎక్కడా బమ్మ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడు ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావా ఊర్కవయ్యా పెద్దవాడిని పట్టుకొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడతావు ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను మొక్కుందంట మొక్కుందా ప్రతిసారి ఏదో ఒక ముక్కుపిడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలంటిని ఇలాగే కోయించేసింది ముసల్ది ఇక కోయించడానికి మిగిలింది నువ్వే పెళ్లి జరగాలి కానీ అదంత సేప అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది అనిపిస్తుందా తాకి చూడు ఏం చేస్తాను ఏం చేస్తా ఒంటి మీద చెయ్యేసి చూడు ఏం చేస్తాను చేసేదా ఏయ్